నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనకి ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. క్రిటిసిజం అనేటటువంటిది మంచిదే. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఇలా చేస్తున్నాను, దీనికంటే ఇంకోలాగా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది బాగాలేదు అని కనుక చెప్పగలిగితే అది అడ్వాంటేజా కాదా? సో క్రిటిసిజం ఈజ్ గుడ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని అంటున్నారన్నమాట. సో కాకపోతే మనం చాలామందికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, వీళ్ళు మనం చేసేది బాగాలేదని చెప్తున్నారు అని చెప్పేసి దాని మీద కోపం తెచ్చుకోవడం కాదు, దాన్ని ఎలాగా మనకి ఒక ఆపర్చునిటీగా చూసుకోవాలో అది మనం తెలుసుకోవాలి. క్రిటిసిజం అనేది ఒక ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీని మనం వదులుకోకూడదు. అన్నీ కాదు, కొన్ని అన్జస్టిఫైడ్ ఉంటాయి. చాలా వరకు జస్టిఫైడ్ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో అది మన గ్రోత్కి ఉపయోగపడుతుంది. సరే, ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత మనం ఆర్టికల్స్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికీ ఎంఎంఆర్ అంటున్నారు, అది లక్ష మంది లైవ్ బర్త్స్ అంటే బర్త్స్, 1000 లక్ష జననాలలో ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటున్నారు. ఇది కరెక్టేనా కాదా? కరెక్టే. ఇప్పుడు చూడండి, అస్సాంలో చాలా ఎక్కువ మెటర్నల్ మోర్టాలిటీ ఉంది, కేరళలో చాలా తక్కువ మెటర్నల్ మోర్టాలిటీ ఉంది. అలాంటప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ సంవత్సర కాలంలో ఆ 1 ఇయర్లో ఓవరాల్ అన్ యావరేజ్ బై టోటల్ నంబర్ ఆఫ్ స్టేట్స్, రైట్? టోటల్ నంబర్ బై టోటల్ డెత్స్ పర్ ల్యాక్కి, టోటల్ మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ స్టేట్స్ వేసుకొని ఆల్ ఇండియా యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తారండి, రైట్? రెండో స్టేట్మెంట్ చూడండి. సో ఒకటోది కరెక్టే, రెండోది ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 3.1 ఈ గోల్ ప్రకారం 70 మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్కి మనం రీచ్ అవ్వాలి. లక్ష జనాలకి ఇదిగో 70 కనుక రాగలిగాము అనుకోండి, అది బెటర్గా ఉన్నట్టు. ఇది కూడా చెప్పబడిందా లేదా? మనం దీన్ని కూడా చదువుకున్నాము, రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, బోత్ 1 and 2. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేయలేదు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్, ఇది చిల్డ్రన్ యొక్క రైట్స్కి సంబంధించింది, దీంట్లో ఇండియా సైన్ చేసింది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, సో డిజబిలిటీస్తో ఉన్నటువంటి పర్సన్స్ యొక్క రైట్స్ గురించి యుఎన్ కన్వెన్షన్ ఉంది, దాన్ని కూడా సైన్ చేశాము, రాటిఫై చేశాము. ఎస్, యుఎన్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ టార్చర్ అండి, దీన్ని మనం సైన్ చేసాం కానీ రాటిఫై చేయలేదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సి, 3 only. సరే, మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి నిన్న మనకి కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసుందే, దానికి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది కన్సైన్మెంట్ ఏదైతే వస్తుందో, రోడ్డు, ట్రైన్, పోర్ట్స్ వీటన్నిటిలో ఏదైతే కన్సైన్మెంట్ ప్యాక్లో వస్తుందో చెక్ చేస్తుంది అంటున్నారు, అవునా? ఎస్. రెండోది, కస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఫుల్ రైట్స్ అనే ఉన్నాయి డిప్లొమాటిక్ కన్సైన్మెంట్స్ అన్నీ చెక్ చేయడానికి అన్నారు. ఉన్నాయా? లేవు. వియన్నా కన్వెన్షన్ కింద డిప్లొమాటిక్ కన్సైన్మెంట్స్ని వాటన్నిటినీ చెక్ చేసేదానికి కస్టమ్స్ డిపార్ట్మెంట్స్కి ఫుల్ రైట్స్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే అది చెక్ చేయగలదన్నమాట. సో రెండోది తప్పు, ఒకటోది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ, 1 only. నాలుగోది చూడండి, కన్వలసెంట్ ప్లాస్మా థెరపీకి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఒకటో చూడండి, ఈ థెరపీ అందరి పేషెంట్స్కి ఎఫెక్టివ్గా ప్రూవ్ అయింది అని చెప్తున్నారు. అందరి పేషెంట్స్కి దీన్ని వాడచ్చా? లేదు, ఈ థెరపీ యొక్క ఎఫెక్టివ్నెస్ ఇంకా క్వశ్చన్లోనే ఉంది. వాడుతున్నారు ఈ థెరపీని, ప్లాస్మాని ఎక్కించడం, బ్లడ్ ప్లాస్మాని ఎఫెక్ట్ అయిన పేషెంట్కి ఎక్కిస్తాడు అన్నమాట, బట్ అది అందరు పేషెంట్స్కి యూజ్ అవుతుంది అన్నది కరెక్ట్ కాదు. రెండోది, ప్లాస్మా డోనర్స్ అవైలబుల్గా లేరు, అదొక్కటే లిమిటేషన్ దీనికి. అది కాకుండా ఇది చాలా బెస్ట్ మెథడ్ అన్నట్టుగా చెప్తున్నారు. ఓన్లీ లిమిటేషన్ ప్లాస్మా డోనర్సే అంటున్నారు, కరెక్టేనా? కాదు. దీంట్లో ఇంకా కంక్లూజివ్గా ఇది ఎఫెక్టివ్ అన్న ప్రూఫ్ అనేది మనకి లేదు. సో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి దీంట్లో. డోనర్స్ దొరికినా కూడా ప్రాసెస్ కూడా కాంప్లెక్స్ అన్నమాట. ప్లాస్మాని సపరేట్ చేయడము, దాన్ని ఎక్కించడము కాస్ట్లీ, ప్లస్ ఇది కాంప్లెక్స్ ప్రాసెస్, అది కూడా ఒక లిమిటేషన్గా ఉంది. రెండు తప్పే కాబట్టి ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబౌ. సరే, ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఇవాళ సండే కదా,
రేపు మండే రోజు మనకి T20 అనేటటువంటి ప్రోగ్రామ్ సాయంత్రం 7:00 ఉంటుంది. ఆ సాయంత్రం 7:00 ప్రోగ్రామ్కి ఈ సెషన్ ఏదైతే ఉంటుందో లైవ్ డిస్కషన్ అన్నమాట. మనం కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తాము. దీంట్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో అయితే చూస్తున్నాం, ఎంత నేర్చుకున్నామో కూడా తెలియాలి కదా. అందుకోసం ఆ సెషన్ అనేది రేపు 7 PM లైవ్ సెషన్ ఉంటుంది మన ఛానల్లో, అదందరూ మీరు చూడొచ్చు. సరే, ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ యొక్క పిలిగ్రిమేజ్ ఇండస్ట్రీ. పిలిగ్రిమేజ్ ఇండస్ట్రీ అంటే ఏమంటున్నాము, ఇప్పుడు టెంపుల్స్ ఇక్కడ దర్శించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, సో ఆ ఇండస్ట్రీ అనేటటువంటిది పాండమిక్ ద్వారా చాలా హెవీగా ఇంపాక్ట్ అయింది అంటున్నారన్నమాట, రైట్? సో అసలు ఈ ఉత్తరాఖండ్ ఎక్కడుంది, దాంట్లో ఉండేటటువంటి పిలిగ్రిమేజ్ ప్లేసెస్ ఏంటి అని చూద్దాము. సో అందువల్ల జాగ్రఫీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్లో దీని గురించి చదువుదామండి. ఒకసారి చూద్దామా ఈ ఉత్తరాఖండ్లో పిలిగ్రిమేజ్ ఇండస్ట్రీ ఏ లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని చూద్దామా. ఒకసారి ఇక్కడ గమనించండి, ఉత్తరాఖండ్ యొక్క టూరిస్ట్ మ్యాప్ గమనించండి. ఇది చూస్తున్నారా, హరిద్వార్ అనేది ఇక్కడ గంగానది ఒడ్డున ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. గంగోత్రి గమనిస్తున్నారా, బద్రీనాథ్ ఈ లొకేషన్, బద్రీనాథ్, కేదార్నాథ్, ఉత్తరకాశీ, యమునోత్రి. సో ఇవన్నీ కూడా ఏంటి, రిషికేష్, గమనిస్తున్నారా. సో ఇవన్నీ కూడా ఏం ప్లేసెస్ అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అన్నమాట. మామూలుగా అయితే ఈ సీజన్లో జూలైలో కన్వర్ యాత్ర అనేది జరగాలి. ఇక్కడ ఉండేటటువంటి హరిద్వార్ అనేటటువంటి ప్రాంతానికి వివిధ రకాల ప్లేసెస్ నుంచి, నదుల నుంచి వాటర్ని తీసుకొని ఇక్కడికి పిలిగ్రిమేజ్గా వెళ్తారు ప్రజలు. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ COVID-19 దీనివల్ల ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నింది అని చెప్తున్నారన్నమాట. ఇలాగా వాటర్ని ముంతల్లా వేసుకొని వీటిని క్యారీ చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళి గంగానదిలో కలిపేటటువంటి ఈ ఆచారం అనేటటువంటిది ఉంది. ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ COVID-19 ఏదైతే ఉందో దీనివల్ల ఇంపాక్ట్ అయ్యాయి అంటున్నారు. సరే, 1 ఇయర్ అయితే ఏమవుతుంది, రిలీజియస్ యాక్టివిటీ 1 ఇయర్, మరి ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఎస్, అయితే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే, దాంతోపాటు అక్కడ ఉన్న ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ, కొన్ని కోట్ల మంది అటెండ్ అవుతారు, అప్పుడు అక్కడ ఉండడానికి వసతులు కానివ్వండి లేదా అక్కడ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా దేన్ని జనరేట్ చేస్తాయి, ఎకానమీని జనరేట్ చేస్తాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోవడం మొదలుపెట్టింది. అంటే లోకల్ ఎకానమీకి అది హెవీగా దెబ్బతీసినట్టేనా కాదా, సో లోకల్ ఎకానమీ అన్నటువంటిది హెవీగా దెబ్బతినింది ఇలాంటి వాటి వల్ల అని చెప్తున్నారు. ఎక్కడైతే అండి, ఎస్పెషల్గా టూరిజం సెక్టార్ ఇది చాలా చాలా ఇంపాక్ట్ అయింది కదా. టూరిజం సెక్టార్ అనేది బాగా ఇంపాక్ట్ అయింది. సో అలాంటి ప్లేసెస్ హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి టూరిజం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్టో అక్కడ ఎకానమీ మొత్తం చాలా దెబ్బతినింది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, మొబైల్ యాప్ కూర్మా అనేటటువంటి ఒక మొబైల్ యాప్ ఉంది. ఇది ఇండియాలో ఉన్నటువంటి టర్టల్స్ తాబేళ్ళు అంటాము. సో ఈ తాబేళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాం, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అసలు ఈ టర్టల్స్ అనేటటువంటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి ఇంతకీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి, మనకి రకరకాల చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసేందుకు. సో దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ స్టేటస్ ఏమేముంది, ఇప్పుడు ఉన్నటువంటి కూర్మా యాప్ అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. వీటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, టర్టల్స్ అనేటటువంటివి మనకి ఇదిగోండి 5 రకాలైనటువంటి టర్టల్ స్పీషీస్ ఉన్నాయి. ఈ టర్టల్ స్పీషీస్ అనేవి చూడండి, ఒక్కొక్కటి లెదర్ బ్యాక్ టర్టల్, లాగర్ హెడ్ టర్టల్స్, హాక్స్బిల్ టర్టల్, గ్రీన్ టర్టల్, ఆలివ్ రిడ్లీ టర్టల్, ఇది మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సో వీటి గురించి మనం ఒక్కసారి చదవాలండి, వీలైతే ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా మీరు మీ ఎన్విరాన్మెంట్ బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఒక్కసారి దీని గురించి చూడండి. టర్టల్స్ ఇన్ ఇండియా అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ కాన్సెప్ట్ అన్నమాట. అసలు ఈ టర్టల్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎందుకు వాటిని ప్రొటెక్ట్ చేయాలి ఇంతకీ,
అంటే సీ టర్టిల్స్, సముద్రపు టర్టిల్స్ అంటున్నాం, సముద్రపు తాబేళ్ళు అంటాం. ఈ సముద్రపు తాబేళ్ళలో ఎస్పెషల్లీ లెదర్ బ్యాక్ తాబేలు ఏదైతే ఉందో అది జెల్లీ ఫిష్ ఇలాంటి వాటిని కంట్రోల్లో ఉంచుతుంది. దానివల్ల ఫిష్ స్టాక్స్ అంటే సముద్రంలో ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి సరైన సంఖ్యలో ఉంటాయి. అదే గ్రీన్ టర్టల్ అనుకోండి, సీ గ్రాస్ మీద ఆధారపడిది బ్రతుకుతుందన్నమాట. సో ఇది సీ గ్రాస్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్రాపింగ్, గ్రాస్ని ఇది ఎగ్జాక్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచడం ద్వారా స్పీషీస్ ఫిష్ కానీ షెల్ ఫిష్ కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో, అంటే ఏం లేదండి, సముద్రంలో ఉండేటటువంటి చిన్న చిన్న జంతువుల్ని గడ్డిని తిని కంట్రోల్లో ఉంచుతాయి. దానివల్ల రకరకాల ఫిష్ ప్రొటెక్షన్ జరుగుతుంది, కోరల్ రీఫ్స్ ప్రొటెక్షన్ జరుగుతుంది, సెడిమెంట్స్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. సో ఇలాగ మనకి టర్టిల్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి టర్టిల్స్కి సంబంధించి వీళ్ళు తెచ్చిన ఇనిషియేటివ్ ఏంటో చూద్దామా. ఇక్కడ గమనించండి, ఇయర్ మే 23, ప్రతి సంవత్సరం మే 23ని వరల్డ్ టర్టిల్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ రోజున కన్జర్వేటివ్ ఏజెన్సీస్ అంటే టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేసే ఏజెన్సీస్ అన్నీ కలిసి కూర్మా అనేటటువంటి ఒక యాప్ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ యాప్ అనేటటువంటిది ఎవరెవరు కలిసి డెవలప్ చేశారు, ఇండియన్ టర్టిల్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్, టర్టిల్ సర్వైవల్ అలయన్స్ ఇండియా అనేటటువంటిది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇండియా ఇవన్నీ కలిసి ఈ యాప్ని డెవలప్ చేశాయి. ఇది ఏం చేస్తూ ఉంటుంది, ఒక డేటాబేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు దగ్గరగా ఏ రెస్క్యూ సెంటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తీరం దగ్గర ఒక టర్టిల్ కనిపించింది తాబేలు, సో ఎలా రెస్క్యూ చేయాలి, దగ్గరలో ఉన్నటువంటి ఇవేంటి అని చెప్తూ ఉంటుందన్నమాట. రైట్, ఒకసారి దీని యొక్క స్టేటస్ చూస్తే, టర్టిల్స్ ట్రాఫిక్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఎన్జిఓ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే మనకి 200 టార్టాయిసెస్, ఫ్రెష్ వాటర్ టర్టిల్స్, మెరైన్ ఫ్రెష్ వాటర్ ఇవన్నీ కూడా ఇల్లీగల్స్ పోచింగ్ స్మగ్లింగ్కి ఎవ్రీ వీక్ లేదా సంవత్సరానికి 11,000 టర్టిల్స్ పోచింగ్కి గురి అవుతున్నాయి. రకరకాల వాటి కోసం వీటిని వాడుతూ ఉంటారండి. కొంతమందికి దీన్ని వాడితే ఆరోగ్యం బాగుంటుందని లేదా రకరకాలైనటువంటి వీటన్నిటి కోసం వీటిని స్మగ్లింగ్ ఇదంతా చేస్తుంటారనమాట. వైల్డ్ లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ ఏజెన్సీస్ అనేటటువంటివి స్పెసిఫిక్గా గుర్తించలేకపోతున్నాయి, ఒక స్పీషీస్కి ఇంకొక స్పీషీస్కి ఏంటి డిఫరెన్స్ అన్న గుర్తించలేకపోతున్నాయి. మనకి సైట్స్ అనే ఒక కన్వెన్షన్ ఉంది. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో దాని కింద టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో వీటిని ఇవి హైలీ వల్నరబుల్ కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికోసం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సో ఇలాంటివి వర్క్ చేస్తున్నాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. ఈ కూర్మా యాప్ అనేది గవర్నమెంట్ ద్వారా కాదు, వేరియస్ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్స్ తీసుకొని వచ్చినటువంటిది అన్నమాట. నెక్స్ట్ గమనించండి, ఆస్ట్రేలియాని మలబార్ ఎక్సర్సైజెస్లో జాయిన్ చేసుకోవడానికి ఇండియా అనేది ఆలోచిస్తుందని చెప్తున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్న దాని కింద చదువుకుంటాము. అంటే రెండు దేశాలు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిసి నేవీ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ చేపడితే వాటిని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని అంటాము. ఇక్కడ ఇంతకీ మలబార్ అనేటటువంటిది ఏ తీరం, కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటామా లేదా? ఎస్. సో మలబార్ ఎక్సర్సైజ్ అనేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటి, అది ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాని మనం జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మూడు మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీక్ దీని గురించి మనం డీటెయిల్డ్గా చదువుకున్నాం. సో ఒక్కసారి మనం దీని గురించి క్విక్గా రివిజన్ చేసుకుందాం చూడండి. ఇక్కడ గమనించండి, ఎక్సర్సైజ్ మలబార్ అనేది ట్రై అంటే మూడు. సో మూడు దేశాలకు సంబంధించినటువంటి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్. యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ఏ, జపాన్, ఇండియా, ఈ మూడు ఉన్నాయి. 1992 ఫస్ట్ టైం దీన్ని తీసుకుని వచ్చినప్పుడు యుఎస్ఏ ఇండియా ఈ రెండు మాత్రమే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఆ తర్వాత 2015 జపాన్ అనేటటువంటిది జాయిన్ అయింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, సింగపూర్ అనేటటువంటివి నాన్ పర్మనెంట్ మెంబర్స్గా మధ్యలో జాయిన్ అయ్యాయి, కానీ పర్మనెంట్ మెంబర్స్ కాదు. ఇప్పుడు ఆస్ట్రేలియా అన్నది మమ్మల్ని పర్మనెంట్ మెంబర్గా జాయిన్ చేసుకోండి,
ఈ ఇండియన్ ఓషన్లో జరిగేటటువంటి ఈ జాయింట్ నేవీ ఎక్సర్సైజెస్లో మేము కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నాము అని అడిగింది. అయితే లాస్ట్ మనం ఈ ఇయర్ మేలో మన ప్రైమ్ మినిస్టర్ మరియు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కలిసి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే దాని మీద మనం సైన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ అనే దాన్ని కూడా సైన్ చేసుకున్నాము. సో దానివల్ల మనము ఈ కంట్రీని దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది, క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ నాలుగు అతిపెద్ద డెమోక్రసీస్ ప్రపంచంలో. 2004లో ఇండో పసిఫిక్ రీజన్లో మనకు సునామీ వచ్చినప్పుడు దాని రెస్క్యూ కోసమని దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దీంట్లో మిలిటరీ గురించి మాట్లాడుతున్నప్పటికీ ఎప్పుడు మిలిటరీ అన్నది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా వీళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కనుక దీన్ని మనం యాడ్ చేసుకున్నాము అనుకోండి, ఆస్ట్రేలియాను కూడా జాయింట్ చేసుకొని నలుగురుము కలిసి జాయింట్ నేవీ ఎక్సైజ్ చేపడితే క్వాడ్ గ్రూపింగ్ అనేది మిలిటరీ ప్రాముఖ్యతని కూడా సంతరించుకుంటుంది. ఇప్పుడు ఎల్ఏసీ దగ్గర జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, చైనాతో, ఈ సందర్భంలో ఇండియా ఆస్ట్రేలియాని జాయిన్ చేసుకునేందుకు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇన్ని రోజులు చైనా మనల్ని అబ్జెక్ట్ చేసింది, వద్దు, ఇది ఈ ప్రాంతంలో పీస్ ప్రాసెస్ని దెబ్బతీస్తుంది అని. సో ఇప్పుడు మోస్ట్లీ ఆస్ట్రేలియా అనేటటువంటిది ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేటువంటి మలబార్ ఎక్సర్సైజ్లో పార్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, రిసార్ట్ పాలిటిక్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, రిసార్ట్ పాలిటిక్స్ అనేటటువంటిది అదొక రెగ్యులర్ ఫీచర్ అయింది. డీ రిగోర్ అంటున్నారు ఫ్రెంచ్ పదం ఇది. సో అంటే ఒక రెగ్యులర్ ఫీచర్గా మారింది ఇండియన్ పొలిటికల్ లైఫ్లో. ఎప్పుడు చూసినా రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయన్నా, ఏదన్నా ఇంపార్టెంట్ బిల్ పాస్ అవుతుందన్నా, వీళ్ళ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని తీసుకెళ్ళి రిసార్ట్లో పెట్టుకోవడం, వాళ్ళని దీనికే ఓటేయాలి, ఇలానే ఉండాలి అని చెప్పి ఇలా చేయడము, ఇది ఒక కామన్ ఇదిగా అయిపోతుంది అని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, దీంట్లో ఏం లేదండి, ఇలా జరుగుతుందని మాత్రమే ఇచ్చారు. ఒకసారి మనం ఆలోచించి చూడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు. రిసార్ట్ పాలిటిక్స్, రిసార్ట్లోనే పాలిటిక్స్ అన్నట్టుగా, రైట్? సో మనకి మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇప్పుడు రాజస్థాన్ కానీ, ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. ఎంతవరకు ఇది కరెక్ట్? లీగల్గా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళు మీటింగ్ జరుపుకుంటున్నారు, కానీ ఎథికల్గా ఇది కరెక్టేనా, దాని వెనకాల జరుగుతున్నటువంటిది ఏంటి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రబ్బర్ యాక్ట్ అనేటటువంటి దాన్ని రిపీల్ చేస్తారేమో అన్నట్టుగా కొంతమంది భయపడుతున్నారు, రబ్బర్ని గ్రో చేసేటటువంటి వాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ రబ్బర్ బోర్డు వచ్చేసి అసలు అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం, జియోగ్రఫీలో మరియు ఎకానమీలో ప్లాంటేషన్ క్రాప్స్ గురించి చదువుకుందాం. ఇక్కడ రబ్బర్ అనేటటువంటి ఈ క్రాప్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ వర్షపాతం కావాలి, రైట్, ఎక్కువ రెయిన్ఫాల్ ఉండాలి, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్న ప్రాంతాల్లోనే ఇది పెరుగుతుందన్నమాట. జనరల్గా ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా, రబ్బర్ ఎక్కువగా పండుతూ ఉంటుంది. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లోనే మ్యాక్సిమం మనకు పండేటటువంటి రబ్బర్ మొత్తం ఉంటుంది. కేరళ స్టేటే 70% రబ్బర్ అనేది గ్రో చేస్తుందన్నమాట. పెద్ద చెట్లులాగా ఉంటాయండి, దీని యొక్క ఇక్కడ బెరడు ఉంటుంది. సో దాని మీద అలా ఘాటులాగా పెట్టి దాని నుంచి రబ్బర్ని కలెక్ట్ చేస్తారు, నాచురల్ రబ్బర్ అని పిలుస్తూ ఉంటారు. రబ్బర్ సెక్టార్ అనేటటువంటిది చాలా ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. 1.3 మిలియన్ రబ్బర్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఉన్నారన్నమాట. ఓవరాల్ ఎకానమీకి 1 లక్ క్రోర్ ఇది కాంట్రిబ్యూట్ చేసేటటువంటిది ఉంది. అయితే రబ్బర్ చట్టము, రబ్బర్ యాక్ట్ 1947 అనేది ఉంది. దీని కింద రబ్బర్ బోర్డ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వాలి దీన్ని పెంచడానికి ఏంటి అన్నట్టుగా రబ్బర్ బోర్డు చూసుకుంటూ ఉంటుంది. అయితే రబ్బర్ యాక్ట్ని రిపీల్ చేస్తారేమో, రిపీల్ అంటే ఏంటి, సో దాన్ని తీసేస్తారేమో అన్నట్టుగా కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని రూమర్స్ లాంటివి వచ్చాయి. కానీ మేము అలాగేం తీసేయాలన్న ఆలోచన అయితే లేదు, మీరేం భయపడద్దు అన్నట్టుగా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. మనం ఈ కంటెక్స్ట్లో జియోగ్రఫీలో డిఫరెంట్ క్రాప్స్కి ఏ రకాలైన అనువైన పరిస్థితులు ఉన్నాయి, రబ్బర్కి ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి తెలుసుకోవాలి, రబ్బర్ని గ్రో చేసే మేజర్ స్టేట్స్ ఏంటో తెలుసుకోవాలి, ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి,
రీసెంట్గా ఒక ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీ జరిపినటువంటి సీస్మలాజికల్ సర్వేలో ఏం తెలిసింది అన్న దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. దీని జాగ్రఫీలో ఎర్త్క్వేక్స్ అన్న దాని గురించి చదువుకుంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర, సో హిమాలయాస్ మనకు తెలుసు కదా చాలా హైట్ అనేటటువంటి ఉన్నాయి, సో వాటి యొక్క ఫుట్ అంటే కింద భాగంలో ఫ్రాక్చర్స్ అనేటటువంటి ఉన్నాయి. ఈ ఫాల్ట్స్ అని అంటారు. సో ఫాల్ట్ అనేటటువంటిది ఉంది అంటే మధ్యలో చీలిక అనేటటువంటిది ఉంది, దానివల్ల ఇది ఈ ప్రాంతంలో ఎక్కువ అర్త్క్వేక్స్ అనేవి, చాలా హై ఇంటెన్స్ అర్త్క్వేక్స్ అనేవి సంభవించేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట. దీన్ని మనం జాగ్రఫీలో చదువుకోవాలండి, దీన్ని ప్రిలిమ్స్లో మెయిన్స్లో కూడా చదువుకుంటాము. ఎలాగా హిమాలయన్ ఎకోసిస్టంలో ఎక్కువ ఎర్త్క్వేక్ సంభవించడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి చెప్పండి అన్నట్టుగా మనకు మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు, లేదా వీటిని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్గా అడగచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, అసలు హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి మనకి. ఇది మన ఇండియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది యురేషియన్ ప్లేట్తో డీ కొట్టడం జరిగింది. ఇలా యురేషియన్ ప్లేట్తో డీ కొట్టినప్పుడు ఫామ్ అయినటువంటి ఏవైతే టోపోగ్రఫీ ఉందో అది ఇక్కడ వచ్చేటప్పటికి టిబెటన్ ప్లాట్యూ, టిబెట్ పీఠభూమి, ఆ తర్వాత మనకి హిమాలయాస్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి. అవునా? సో ఈ హిమాలయాస్లో ఏం చెప్తున్నారంటే ఈ ఫుట్ హిల్స్ దగ్గర కింద భాగంలో ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి, అంటే ఈ ప్లేట్ మధ్యలో గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడెక్కడన్నా మనకి అర్త్క్వేక్ అనేది ఆరిజినేట్ అయ్యింది అంటే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ హిమాలయాస్లో ఉన్నటువంటి నేపాల్ కానీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండియాలో ఉన్న రాష్ట్రాలు కానీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే మనకి హిమాలయన్ జోన్ని మనం జోన్ ఫైవ్గా క్యాటగరైజ్ చేస్తాము. జోన్ ఫైవ్ అంటే వెరీ హై ఇంటెన్స్ ఎర్త్క్వేక్స్, ఎక్కువ ఇంటెన్సిటీ ఉండే ఎర్త్క్వేక్స్ ఇక్కడ సంభవించవచ్చు అన్నట్టుగా హిమాలయాస్ దగ్గర ఉన్న స్టేట్స్లో జోన్ ఫైవ్ అనేటటువంటిది ఉంది. ఈ పర్టిక్యులర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది, భూమి యొక్క ఈ క్రస్ట్ని వీళ్ళు మ్యాప్ చేస్తూ ఉంటారు. మ్యాపింగ్ అంటే అక్కడ ఏమైనా ఆయిల్ ఉందా అని అలా మ్యాప్ చేస్తున్నప్పుడు మాకు ఈ విషయం తెలిసింది అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని చదువుకుంటామండి. COVID-19 యొక్క ట్రీట్మెంట్ మెథడ్ అని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఒక డ్రగ్ అనేటటువంటిది బయోకాన్ అనే కంపెనీ అనేటటువంటిది ఆల్రెడీ వేరే దానికి ఉపయోగిస్తున్నటువంటి సోరియాసిస్ అంటే అదొక చర్మ సంబంధమైనటువంటి వ్యాధి అండి. ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధికి ఉపయోగించేటటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉందో అది COVID-19కి కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. సో ఏంటది దాని పేరేంటి, ఇటోలిజంబ్ అనేటటువంటిది. సో ఈ ఇటోలిజ్మాబ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది సోరియాసిస్ అనేటటువంటి వ్యాధికి ఉపయోగిస్తారు. ఇదేం చేస్తుంది, ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ అన్నమాట. మోనో అంటే ఒకే, క్లోనల్ సెల్ నుంచి క్లోన్ చేయబడినటువంటి యాంటీబాడీ ప్రతిరక్షకము అని చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి, ఈ ఒక సైటో మనకి యాంటీబాడీస్లో రకరకాల సెల్స్ అనేవి ఉంటాయండి. వాటిలో సైటోకైన్స్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. సైటోకైన్ అనేటటువంటి సెల్ అనేది యాంటీబాడీలో ఒక టైప్. ఇదేం చేస్తూ ఉంటుందంటే ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే త్వరగా వెళ్ళి అక్కడ ఉండే సెల్స్ని టకటకా చంపేస్తూ ఉంటుంది. సో ఇది కనుక అతిగా ఓవర్ రియాక్షన్ వచ్చిందనుకోండి, సైటోకైన్ కనుక ఓవర్ రియాక్షన్ ఇచ్చిందనుకోండి ఏమవుతుంది, ఆ వైరస్ చనిపోవడం ఏమో కానీ అక్కడ ఉండేటటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. మనం గమనించి చూస్తే COVID-19 కేసుల్లో ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కూడా కొంతమంది చనిపోతున్నారు. సో అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వైరస్కి రెస్పాన్స్గా ఈ సైటోకైన్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవ్వడం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి చనిపోతున్నారు. అందుకని మోనోక్లోనల్ యాంటీబాడీ వచ్చేసి ఈ పర్టిక్యులర్ సైటోకైన్స్ వీటిని రెగ్యులేట్ చేసేలాగా ఉంది. అందుకని ఈ పర్టిక్యులర్ డ్రగ్ ఏదైతే ఉందో అది COVID-19 పేషెంట్స్ కూడా ఇవ్వండి. సోరియాసిస్లో కూడా ఇది ఉపయోగపడింది, అలాగే దీంట్లో కూడా ఉపయోగపడుతుంది అన్నారు. దాంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎస్ దాన్ని ఎమర్జెన్సీ కేసులో డాక్టర్స్ వాడచ్చు, పేషెంట్స్ మీద COVID-19 పేషెంట్స్ మీద వాడచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం ఇండియా ఇరాన్ రిలేషన్స్ అన్న దాంట్లో. దీని గురించి గత 3 రోజులుగా చదువుతూనే ఉన్నాము. మ్యాప్స్ అన్ని డీటెయిల్డ్గా చూసాం. ఎవరైతే నిన్న మరియు మొన్న వీడియోస్ చూడలేదో ఒకసారి చూడాలండి. చాలా డీటెయిల్డ్గా మ్యాప్స్తో సహా ఇరాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రీసెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటో చూసాము. అసలు ఈ చాబహార్ అనేటటువంటి పోర్ట్ ఎక్కడుందో చదువుకున్నాము. రెండోది, ఇప్పుడు రైల్ లింక్ ఏదైతే ఉందో ఆ రైల్ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేస్తున్నారు అన్నది చూసుకున్నాము. అవునా, రైల్ లింక్ అనేటటువంటిది చాబహార్ అనేటటువంటి పోర్ట్ నుంచి జహదాన్ అనేటటువంటి ప్లేస్ వరకు బిల్డ్ చేస్తున్నారు. సో దాన్ని కూడా మనం మ్యాప్లో చూసుకున్నాము. మూడోది, ఫర్జాద్ అనేటటువంటి ఈ ఆయిల్ ఫీల్డ్ ఏదైతే గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి కూడా పర్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడుందో కూడా ఈ మూడు మనం మ్యాప్తో చూసాం. లాస్ట్ 2 వీడియోస్ రివిజన్ చేసుకోవాలి. సరే, ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటిది ఓవర్వ్యూ, ఓవరాల్గా ఏం జరిగింది, ఏంటి అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి అన్నది చెప్తున్నారు. మనం చదువుకున్నదే మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ కూడా చెప్తాను ఇక్కడ. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లోనూ కలిపి దీన్ని చదువుకోవాలండి. ఇక్కడ ఒకసారి చూడండి, చాబహార్ అనేటటువంటి పోర్ట్. చాబహార్ అనేటటువంటి పోర్ట్ ఇది మనకి పర్షియన్ గల్ఫ్కి దగ్గరగా ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్కి దగ్గరగా. 2003 నుంచి ఇండియా మరియు ఇరాన్ సో దీని దగ్గరలో ఉన్న ప్రాంతాన్నంతా డెవలప్ చేయాలని చాలా అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. ఇక్కడ ఇది ఒక ఫ్రీ ట్రేడ్ జోన్ లాగా అన్నమాట, ఫ్రీ ట్రేడ్ జోన్. దీనికి దగ్గరలో పోర్ట్ అనేటటువంటిది ఉంది. సో దీని నుంచి మనము ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వాలి అన్నది గోల్ అన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి మనం రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనం కట్టట్లేదు రైల్ లింక్, మనం కట్టట్లేదు అంటే మనం సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వలేమని కాదు కదా. ఇరాన్ కట్టినా ఆ రూట్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వడానికి చాబహార్ పోర్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దాంతో జనరల్గా చూస్తే మనకి బార్డర్ ఉంది, డైరెక్ట్ బార్డర్ ఉంది ఇండియాతో, కానీ అది POKలో ఉంది. అవునా, ప్రస్తుతానికి మనకు యాక్సెస్ లేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది కాబట్టి దీనికి ఇటు నుంచి పాకిస్తాన్ నుంచి వెళ్ళొచ్చు, కానీ అది మనకి సేఫ్ రూట్ కాదు. అందుకని ఇరాన్ నుంచి వెళ్ళడానికి ఈ పోర్ట్ నుంచి ఇలా వెళ్దామనేది ప్లాన్. ఇప్పుడు మనము ఈ రైల్ లింక్ ఏదైతే చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు కనెక్ట్ చేస్తుందో అది మనం బిల్ చేయట్లేదు, ఇరానే నేనే బిల్ చేసుకుంటాను, మీరు లేట్ చేస్తున్నారు అంది. సో దాని మీనింగ్ మనకు యాక్సెస్ ఉండదు అని కాదు, మనం కూడా యాక్సెస్ చేసుకుంటాము అంతేనా. సరే, అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు అంటే JCPOA దీని ఫుల్ ఫామ్ వచ్చేసి జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటాము. ఏంటిది, దీన్నే మనము ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. మనకి 2006 నుంచి 2015 వరకు యుఎస్ఏ చాలా సివియర్ శాంక్షన్స్ దీని మీద వేసిందనమాట, ఇరాన్ మీద. ఎందుకని, మీరు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది ఇది అని చెప్పి చాలా సివియర్ శాంక్షన్స్ వేసింది 2015లో. ఈ డీల్ చేసుకున్నాక, జాయింట్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అన్న చేసుకున్నాక, మేము శాంక్షన్స్ తగ్గించేస్తాము, మీరు న్యూక్లియర్ వెపన్స్ చేసుకోకూడదు అని అన్నారు. సరే అని చెప్పి డీల్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. అయితే 2018 వచ్చింది. 2018కి వచ్చేటప్పటికి యుఎస్ఏ వచ్చేటప్పటికి ట్రంప్ ఎన్నికలు వచ్చాక ఈ JCPOA నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి కాట్సా అనే చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. కాట్సా అంటే ఏంటి, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని అంటారు. అంటే ఏంటి, అమెరికా యొక్క అడ్వర్సరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌంటర్ చేసేందుకు అమెరికా అనేది ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది. దీని కింద అమెరికా కనుక వీళ్ళు మా అడ్వర్సరీస్, వీళ్ళు మా ఎనిమీస్ అని చెప్పిన వాళ్ళతో ఎవరన్నా ట్రేడ్ కానీ డీల్స్ కానీ చేసుకుంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వేస్తారు, వాళ్ళతో ఇంకా అమెరికా ట్రేడ్ చేయదన్నమాట. సో అమెరికా అనేది ఎక్కువ ట్రేడ్ చేస్తుంది కాబట్టి అది శాంక్షన్స్ వేస్తే మా బిజినెస్ దెబ్బతింటుంది అని మిగిలిన వాళ్ళు ఎవరు ముందుకు రారు. దాంట్లో ఈ ఇరాన్ని జాయిన్ చేయడం జరిగింది. సో మనం వెళ్ళి అడిగాం, అదేంటి, మేము చాలా ఇన్వెస్ట్ చేశాము చాబహార్ పోర్ట్లో, మీరు ఇప్పుడు శాంక్షన్స్ వేస్తే మా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏమవుద్ది అని. సరే ఇండియా, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు వేవర్ ఇస్తున్నాను అని అందనమాట. వేవర్ ఇస్తున్నాను ఇండియాకి అని చెప్పింది. కానీ పనిచేసే వాళ్ళు అక్కడ కంపెనీస్ ముందుకు రావాలి కదా, వాళ్ళు ముందుకు రాకపోవడంతో డిలే అయింది. దాంతో ఇరాన్ వచ్చేసి ఇంక నువ్వు వద్దు తండ్రి, నువ్వు ఉంటే ఎప్పుడు డిలేనే, కరెక్ట్ టైంకి ఎప్పుడు డబ్బులు ఇవ్వవు, ఏది చేపట్టవు, అందుకని మేమే మా పనులు మేము చేసుకుంటాము అన్నట్టుగా ఇరాన్ వచ్చేసి మనల్ని ఈ రెండింటి నుంచి
అటు పోర్టు సారీ అటు ఈ రైల్ లింక్ ఇటు గ్యాస్ ఫీల్డ్ నుంచి మనల్ని తీసివేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి, వాళ్ళు తీసేసేందుకు మనం ఇబ్బంది పడట్లా, చైనా చెప్పింది కదా అనేది ఏమన్నా తీసేసిందేమో, చైనా అనే దాంతో ఇది డీల్ చేసుకుంటుంది కదా, మరి చైనా యొక్క రోల్ ఉందేమో అన్నటువంటిది మన డౌట్ అన్నమాట. చైనాస్ రోల్ ఉండొచ్చేమో అన్నటువంటిది మన డౌట్ అన్నమాట. బట్ ఏదేమైతేనేమి ఇక్కడ మనకు ఎకనామిక్గా వచ్చే లాస్ లేదు, కానీ నేమ్ అండ్ ఫేమ్ పరంగా ఇండియా చెప్తుంది కానీ మనీ ఇవ్వదు అన్నటువంటి రోల్ ఉంటుంది. ప్లస్ స్ట్రాటజిక్గా అండి, మనకి స్ట్రాటజిక్గా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది ఆ ప్రాంతంలో, మనం అక్కడ ఉంటే వేరు కదా. సో అది మన మేజర్ కన్సర్న్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సో బార్గెయినింగ్ ప్లీ బార్గెయినింగ్ అని అంటున్నారు. సో అదంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. రీసెంట్గా ఏమైంది, సరే దీన్ని గవర్నాన్స్లో చదువుకుందాము, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే దాంట్లో రీసెంట్గా ఏమైంది, తబ్లీగ్ ఈ జమాతీ అనేటటువంటి గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సో వాళ్ళకి వాళ్ళు మేము ఇంత ఫైన్ కడతాము, సో మేము గిల్టీగా ఒప్పుకుంటున్నాము, వీసా వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంత ఫైన్ కట్టి ఇన్ని రోజులు మమ్మల్ని అరెస్ట్లో పెట్టారు కదా, ఇంత ఫైన్ కడతాము అని చెప్పేసి బార్గెయినింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇండియా నుంచి, అవునా. సో దానికి సంబంధించి వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ప్లీ బార్గెయినింగ్ అనేటటువంటిది. ప్లీ బార్గెయినింగ్ అంటే ఏంటి, ఇదిగో మేము తప్పు చేశాము, మేమే ఒప్పేసుకుంటున్నాం, సో మాకు త్వరగా పనిష్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఆ కేసు డ్రాగ్ అవుతూ ఉంటుంది, అంతా నిరూపించాలి అది ఇదని. సో అలా కాకుండా మేమే తప్పు చేసేసాము, ఈ ప్రొవిజన్తో మీరు మాకు ఇంత ఫైనో లేదా ఇంత శిక్ష ఏదో ఉంటుంది కదా, సో అది వేసేసేయండి, జైలు శిక్ష కానివ్వండి, ఇది సో అయిపోతుంది అన్నట్టుగా. సో ఆ పద్ధతినే ప్లీ బార్గెయినింగ్ అని అంటారు. 2006కు ముందు లేదు, 2006లో దీన్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక వ్యక్తి నేనే తప్పు చేశాను అని ఒప్పుకుంటే పనిష్మెంట్ తక్కువగా ఉంటుంది. సో ఆ పద్ధతి అన్నమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని అన్ని కేసుల్లో ఉపయోగిస్తారా లేదా అన్నది మనం చూద్దాం. తబ్లీగీ జమాతీ కేసులో వాళ్ళు ఉపయోగించారు, ఎంతైతే ఫైన్ కట్టాలో వీసా వైలేషన్స్కి వాటికి కట్టేసి వెళ్ళిపోయారన్నమాట రీసెంట్గానే. సరే ప్లీ బార్గెయినింగ్ అంటే ఏంటి, ఇందాకన్నానా గిల్టీగా వాళ్ళే ఆర్గ్యూ చేసుకోవచ్చు అన్నమాట. 2006లో మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ CRPC దీన్ని యాడ్ చేయడం జరిగింది. లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో కన్సెషనల్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఇలా గనక ఒప్పుకుంటే అని చెప్పారు. దాంతో ప్లీ బార్గెయినింగ్ అనే దాన్ని 2006లో CRPC చేర్చడం జరిగిందనమాట, సెక్షన్ 265A 265Lని బేస్ చేసుకొని. సో చాలా కేసుల్లో ఇది అలోడ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ వాళ్ళు చేసిన క్రైమ్కి లైఫ్ సెంటెన్స్ జీవిత ఖైదు కానీ డెత్ పెనాల్టీ కానీ పడుతుంది, లేదా చిల్డ్రన్ మీద క్రైము, విమెన్ రేప్ ఇలాంటివి చేశారనుకోండి వాటికి ఉండదు, చిన్న చిన్న వాటికి ఇది అప్లికబుల్ అవుతుంది. సో దీనివల్ల డిలేస్ అనేవి లేకుండా స్పీడీ ట్రయల్ అనేది ఉంటుంది అన్నటువంటిది. కానీ దీన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, చాలామంది దీన్ని పెద్దగా సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు. ఎందుకని, కావాలనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తప్పు చేశాడండి, ఏదో యాక్సిడెంట్ చేశారు, బాగా డబ్బులున్న పర్సన్, ఇంకొక వ్యక్తిని తన ప్లేస్లో పెట్టేసి నీకు ఇంత డబ్బులు ఇస్తా నువ్వు ఒప్పేసుకో అని చెప్పారనుకోండి ఏమవుతుంది. సో పావర్టీ వలనో, రకరకాల ఫ్యాక్టర్స్ ఇగ్నోరెన్స్ వల్లనో, ప్రాసిక్యూషన్ ప్రెషర్ చేశారనో అలాగా ఒప్పేసుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు వ్యక్తికి తప్పుగా శిక్ష పడచ్చు కదా. అందువల్ల కొంతమంది దీన్ని డౌట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది అన్కామన్, ఇదేం కామన్ కాదు ప్లీ బార్గెయినింగ్, ఇండియాలో అన్కామన్, కానీ USAలో చాలా కంట్రీస్లో ప్లీ బార్గెయినింగ్ అనేది చాలా చాలా కామన్ ప్రాక్టీసే, మన ఇండియాలో కాదు అని చెప్తున్నారు. కానీ మన ఇండియాలో అది లీగలే. ఇక్కడ ఒక కమిటీ పేరు కూడా చెప్పడం జరిగిందండి, దీని గురించి మీరు చాలాసార్లు చదువుతూ ఉంటారు, మల్లిమత్ కమిటీ అని చెప్పేసి. ఈ మల్లిమత్ అనేటటువంటి పర్సన్ రిటైర్డ్ జడ్జ్ అనమాట. సో ఈ మల్లిమత్ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పులు తీసుకొని రావడం కోసం. సో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పుల్ని సూచిస్తూ ఈ పర్సన్ కూడా, ఈ కమిటీ కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి ప్లీ బార్గెనింగ్ లాంటి ప్రొసీజర్ ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, రీసెంట్గా కరికులంలో సిలబస్లో చేంజెస్ తీసుకొని వచ్చారన్నారు కదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇది సిలబస్ అనేటటువంటిది మార్చడం, దాంట్లో తగ్గించడం జరిగింది కదా, దాని గురించి ఏంటి కాంట్రవర్సీ అదంతా అన్నమాట.
ఫస్ట్ ఏం జరిగింది, ఈ COVID-19 వల్ల చాలా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ మోడ్కి వెళ్ళిపోయాయి. సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం కష్టము, సో సిలబస్ హెవీగా ఉంది. అందువల్ల సిలబస్ బర్డన్ తగ్గించాలి అన్నది డిమాండ్ అన్నమాట. ఈ సిలబస్ బర్డన్ తగ్గించడానికి మరి మన వాళ్ళు ఏం చేశారు, కొన్ని టాపిక్స్ని తీసేశారు. ఆ టాపిక్స్లో ఇప్పుడు డెమోక్రసీ, నేషనలిజం, సెక్యులరిజం ఇలాంటి పొలిటికల్ సైన్స్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ని తీసేశారు. దాంతో చాలా కాంట్రవర్సీ మొదలైంది, అసలు ఎందుకు తీసేస్తారు అలాంటివన్నీ అని. కానీ చాలామందిలో ఉన్న ఫీలింగ్ ఏంటి, ఉన్నాయి మేమేమన్నా చెప్తున్నామా, పెద్దగా అవన్నీ చాలా వేగ్గా ఉన్నాయి అన్నట్టుగా. కొంతమంది మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ తీసేశారు, అవి బేసిక్స్, అవి లేకుండా మేము మిగిలిన సిలబస్ని ఎలా చెప్పమంటారు అని ఇంకొంతమంది. ఇలాగ రకరకాలైనటువంటి కన్సర్న్స్ వ్యక్తమవుతున్నప్పుడు అసలు ఎవరు ఈ సిలబస్ని డిసైడ్ చేస్తారు అన్న దాని గురించి వస్తే, మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంది. ఈ CBSEకి సంబంధించినటువంటి కోర్సు కమిటీస్ అనే ఉన్నాయి. ఈ కోర్సు కమిటీస్లో టీచర్స్, ఇది ఒక అటనామస్ బాడీ అన్నమాట, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎంతవరకు ఇది ఇండిపెండెంట్గా ఉంది, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తోనే ఇలా చేశారు అన్నటువంటిది క్రిటిసిజం అన్నమాట. బట్ ఆలోచించి ఇప్పుడు సిలబస్ని డిజైన్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారండి, చాలా రెక్లెస్గా సిలబస్ని డిజైన్ చేస్తున్నటువంటి ఉన్నాయి. ఎస్పెషలీ మీరు రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుంటారు, టీఎస్ కానీ ఏపీ కానీ, వాటిలో సిలబస్ చూడండి ఎలా ఫ్రేమ్ చేశారు. ఒకదానికొకటి ప్రాపర్ లింక్ లేకుండా ఇష్టం వచ్చిందంతా చెచ్చి కాపీ పేస్ట్ చేసినట్టుగా కూడా ఉన్నాయి మీరు గమనించి చూస్తే. అలాగా సిలబస్ అనేటటువంటిది ఎడ్యుకేషన్కి బ్యాక్ బోన్ అండి, అవునా కాదా? సో అది మోడర్న్ ఎడ్యుకేషన్కి పాత సిలబస్ పాత మోడ్లో ఉండడము, దాన్ని చేంజెస్ తీసుకొని రాకపోవడము, ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనే ఉన్నాయి. సో సిలబస్ చేంజెస్ మీద మంచి టైంని స్పెండ్ చేయాలి, మంచిగా ఆలోచించి దానికి తగ్గట్టుగా మార్పులు తీసుకొని రావాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. రైట్, ఈ ఆర్టికల్ వచ్చేటప్పటికి గ్రేట్ ఎక్స్టర్మినేషన్ అంటున్నారండి. ఇది నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు, మ్యాగజీన్ అనేటటువంటి పేజ్లో వచ్చింది. దీంట్లో ఏంటి, COVID-19 కానీ ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఎంటర్ అవుతే అక్కడ ఉండేటటువంటి ట్రైబ్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇంతకుముందు చాలా డిసీజెస్ అలాగే బయట నుంచి వెళ్ళిన వాళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకు స్ప్రెడ్ అయింది, దానివల్ల చాలామంది చనిపోయారు, కొన్ని ట్రైబ్స్ ఎక్స్టింక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటి, ఇంతకుముందు ఏ వ్యాధులు ఏ విధంగా ఇంపాక్ట్ చేశాయి అన్న దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చదవచ్చు. సరే, నిన్న ఏం క్వశ్చన్ ఇచ్చాము, రీసెంట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం చూస్తే పాజిటివ్ ట్రెండ్ని చూపిస్తుంది MMR అన్నది. సో ఈ కంటెక్స్ట్లో ఏమేమి మెజర్స్ తీసుకున్నారో వే ఫార్వర్డ్ ఏంటో చెప్పండి అన్నాం. దానికి ఎలా రాస్తాము ఇంట్రొడక్షన్లో, ఇదిగో రీసెంట్గా ఇది ఉంది కరెంట్ ఇష్యూలో, సో ఇలా తగ్గింది అని చెప్పి రాసుకుంటాం. బాడీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు, మెజర్స్ టేకెన్ అంటే ఏ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఏమేమి తీసుకున్నారు అన్నది ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత ఒక చిన్న 1-2-3 లైన్స్, కానీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అందువల్ల ఫర్దర్గా ఇంకా మెజర్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో క్వశ్చన్లో ఈ రెండేనా అడిగింది, మెజర్స్ టేకెన్ ఏంటి అడిగారు, వే ఫార్వర్డ్ అడిగారు. సో దీంతో ఇలా కన్క్లూజన్లో ఎక్స్టెండ్ చేసి దీన్ని ఎండ్ చేయాలి. ఇక్కడ చూసాం స్టూడెంట్ ఏం రాశారు, ఇలాగా రీసెంట్గా ఇది ఉంది, చాలా స్కీమ్స్ తీసుకుంది, మెజర్స్ టు బీ టేకెన్ గురించి ఎక్కువ రాశారు. క్వశ్చన్ బాగా చదవాలండి. క్వశ్చన్లో ఏమిచ్చారు, ఏం మెజర్స్ తీసుకున్నారన్నదే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఇక్కడ, దాని గురించి ఎక్కువ రాయండి. ప్రోగ్రామ్స్ని వీటిని ఎలాబరేట్ చేసుకోవాలి మీరు. టు బీ టేకెన్ అన్నది వే ఫార్వర్డ్, అదే కదా, టు బీ టేకెన్ అన్నది వే ఫార్వర్డ్ ఏంటి అని అడిగారు, కానీ దీని గురించి కూడా మీరు ఎలాబరేట్ చేయాలి. సో క్వశ్చన్ని మంచిగా చదవాలి. నెక్స్ట్ ఈ స్టూడెంట్ చూడండి, రీసెంట్గా ఇలా ఉంది అని చెప్తున్నారు, మెజర్స్ టేకెన్ ఏమేమి మెజర్స్ తీసుకున్నారో దాని గురించి చెప్తున్నారు, వే ఫార్వర్డ్ గురించి చెప్తున్నారు. గుడ్ అండి. ఇక్కడ చూడండి, రీసెంట్గా కరెంట్ ఇష్యూలో ఇది ఉంది, తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇన్ని తీసుకున్నా కూడా ఇంకా ఎక్కువ ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది, సో అందుకని ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి. వెరీ గుడ్. ప్రసూతి మరణాలు, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇలా ఉంది, దీనికి మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, వే ఫార్వర్డ్. మీరు చాలా చిన్నగా రాస్తున్నారు అవునా, 250 వర్డ్స్కి ఆర్ 200 వర్డ్స్కైనా రీచ్ అయ్యేలాగా చూడండి. ఇదైతే ఓకే, వే ఫార్వర్డ్ని ఎలా ఆపరేట్ చేయాలి, దీనికి ఎలాగ 4 మార్కులు 5 మార్కులు ఇవ్వమంటారు చెప్పండి. 10 మార్కుల్లో
ఏం మెజర్స్ తీసుకున్నారన్న దానికి 5 మార్కులు అయితే ఏం మెజర్స్ తీసుకోవాలన్న దానికి ఇంకొక 5 మార్కులు ఉన్నాయనుకోండి 5 మార్కులు దీనికి రావు కదా అలా మీరు చూసుకొని ఆన్సర్ రాయాలి ఇంకా చాలా మంది రాశారండి ఈ మోడల్ ని బేస్ చేసుకొని మీరు కరెక్ట్ చేసుకోండి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి రేప్ వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ వెరీ మచ్